మిల్కింగ్ చూసుకున్నారా 2 టైమ్స్? నిన్న ఈవినింగ్ చూసుకున్నాము, ఇవాళ మార్నింగ్ కూడా చూసుకున్నాము. ఇక్కడే ఉన్నాము. ఓకే, ఫుడ్ కూడా వాళ్ళు అరేంజ్ చేసారు. ఫుడ్ షెల్టర్ అన్ని వాళ్ళే అరేంజ్ చేశారు. ఆరు చెప్పారు, ఆరు చెప్తే 6:30 వరకు ఇచ్చింది. ఒకదానికి 7 అని చెప్పారు కానీ 6 పెట్టుకోమన్నారు. దానికి 7 బావదాకా వచ్చింది. కానీ వాళ్ళు చెప్పడం మాత్రం 1 లీటర్ తక్కువనే చెప్తున్నారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము శంషాబాద్ పెద్ద గోల్కొండలో ఉన్నాము. శంషాబాద్ నుంచి 6 కిలోమీటర్, ఎగ్జిట్ నెంబర్ 15, పెద్ద గోల్కొండ. అవుటర్ పక్కకే ఉంటుంది ఫాము. ఇక్కడ మనకు హర్యానా నుంచి గేదెలు తెచ్చి హర్యానా వాళ్ళు అమ్ముతున్నారు. గత 2 నెలలుగా అమ్ముతున్నారు. ఇంకా చాలా 5 నుంచి 6 లోడ్లు, ఇప్పుడు 7-8 లోడ్ ఉంది. ఇది ముంగల రైతులు కొన్నారు. తెలుసుకుందాం అన్న ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అనేది. మనకు కల్వకుర్తి రైతు అన్నకు అడుగుదాము ఎంతకు తీసుకునే ఏంటంటే. అన్న నమస్కారం. అన్న మీ పేరు కొంచెం గట్టిగా మాట్లాడండి. శ్రీశైలం. ఎక్కడి నుంచి వచ్చిరన్నా? వెళ్దండ కలవకుర్తి దగ్గర. కలవ వెళ్దండ. ఎన్ని గేదెలు తీసుకున్నారు? 2 అన్న. ఎలా అనిపించింది? ఎన్ని రోజులు ఉన్నారు? 3 రోజులు ఉన్నావు. 3 డేస్ ఉన్నారు. 3 డేస్ మిల్కింగ్ చూసుకున్నారా? చూసుకున్నా. ఏమన్నా వాళ్ళు మిల్కింగ్ ఎంత చెప్పారు? 6 లీటర్ చెప్పారు. 7 లీటర్ ఇస్తున్నారు. 7 లీటర్ ఇస్తుంది పూటకి. ఏం దానేస్తారు? అన్ని చూసుకురా. ఓకే, ఎలా అనిపించింది ఇళ్ళ దగ్గర? బాగున్నాయి అన్న. 20 సెట్లు తిరిగినా 7 అంత మంచిగా ఈడ తీసుకున్నాను. 3 రోజులు ఉండడానికి ఫుడ్ అంతిచ్చిరా? ఓకే, చూసుకోవచ్చు. మీ పేరు? శ్రీశైలం. శ్రీశైలం. శ్రీశైలం అన్న చూసుకోవచ్చు. రెండింటికి దూడలు ఉన్నాయా? ఉన్నాయి అన్న. ఉన్నాయి. దూడలు ఉన్నాయి. ఓకే, యాక్టివ్ ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి. ఓకే, రెండింటికి దూడలు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఫీమేల్ కాఫ్స్ ఉన్నాయి. రెండు ఎంత ఇస్తున్నాయి? రెండు ఆరు. ఓకే, ఇది ఒకటి అయితే 6 చూస్తున్నారు. ఇది చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ కూడా ఇది మంచిగా తీసుకున్నాడు. క్వాలిటీ 2nd లాక్టేషన్ ఉంటుంది. మంచి నెంబర్ 1 క్వాలిటీ తీసుకుని ఇది ఒకటి. ఇది 3rd లాక్టేషన్ ఉంటుంది. 3rd అయినా 4th అని ఉంటుంది, చూసుకోవచ్చు. ఇది ఎంత ఇచ్చింది? అది చూసుకోవచ్చు. ఈ విధంగా చూసుకోవాలి. ఎప్పుడైనా తీసుకుంటే 7 తీసుకున్నా మరి 2 డేస్ ఉండండి. ఫుడ్ అదంతా ఇచ్చారు వీళ్ళే. ఓకే, పెద్ద వాళ్ళకున్న శంషాబాద్ కి రండి. హర్యానా ముర్రా డైరీ ఫామ్, హర్యానా గేదె బాగున్నాయి. 20 సెట్లలో 7 ఏం ప్రైస్ లో తీసుకున్నారన్న? 133 అన్న. ఒకటి 133 తీసుకున్నారు. రేటు తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. ఇది వేరే డైరీలో 150. ఈ దో కోలో, భైంస్ కోలో మంచి హైట్లు ఉన్నాయి, చూసుకోవచ్చు. గేదెలు దోబి భైంస్ కోలో లేకేజా దోబి భైంస్ ఉంటాం ఫామ్ కానీ చూసుకోవచ్చు. 133 రెండు 7 లీటర్లు 6.5 పాలు చూసుకున్నారు. 2 గేదెలు హర్యానావి ఇక్కడ చూసుకోవచ్చు. వీడ బోర్డు కూడా ఉంది అన్న. వెల్దండ నుంచి వచ్చి తీసుకున్నారు, అంటే కల్వకుర్తి దగ్గర నుంచి. చాలా మంచి రేట్కి తీసుకున్నారు, రీజనబుల్ రేట్. ఒకటి 2nd లాక్టేషన్, ఒకటి 3rd లాక్టేషన్ ఉంటుంది. అన్న ఎక్కడ నుంచి వచ్చారు ఏంది అనేది. అన్న నమస్కారం. అన్న నమస్కారం. ఎక్కడన్నా మనది? మాది సిద్దిపేట దగ్గర గుడికందుల విలేజ్. ఓకే, అన్నకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇదే అగ్రికల్చర్ మీద మంచి వీడియోస్ వేస్తుంటారు. ఇక గేదెలు కొన్నారు. ఎన్ని కొన్నారన్న మొత్తం? ఇప్పుడు వచ్చేసి 3 గేదెలు తీసుకున్నాం. 3 గేదెలు తీసుకున్నారు. అసలు మేము ఇది అగ్రివన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ లో ఛానల్ లో వీడియో చూసి ఓకే ఇక్కడికి వచ్చినాము. ఓకే, వచ్చిన తర్వాత ఈ సురేంద్ర మూర్ను అండ్ ఫిరోజ్ ఖాన్ ఓకే వాళ్ళిద్దరు కలిసి చూపించారు బర్లు. రాగానే గేదెలు మంచిగా ఉన్నాయి, నిన్ననే లోడ్ వచ్చిందని చెప్పారు. ఓకే, బాగున్నాయని చెప్పి 4 సెలెక్ట్ చేసుకున్నాము. 4 గిట్లో 3 తీసుకున్నాము. 3 తీసుకున్నాను. మిల్కింగ్ చూసుకున్నారా 2 టైమ్స్? నిన్న ఈవినింగ్ చూసుకున్నాము, ఇవాళ మార్నింగ్ కూడా చూసుకున్నాము. ఇక్కడే ఉన్నాము. ఓకే, ఫుడ్ కూడా వాళ్ళు అరేంజ్ చేశారు. ఫుడ్ షెల్టర్ అన్ని వాళ్ళే అరేంజ్ చేశారు. ఓకే, మాకు మంచి ఫుడ్ ఇచ్చారు. ఓకే, మంచి ఫుడ్ కూడా బాగానే ఉంది. మిల్కింగ్ ఎంత చూసుకున్నారు? మిల్కింగ్ వీళ్ళు చెప్పిన దానికి ఈక్వల్ గా వచ్చింది. 1 హాఫ్ లీటర్ ఎక్కువనే వచ్చింది. 1/2 లీటర్ ఎక్కువ. 6 చెప్పారు. ఓకే, 6 చెప్తే 6.5 వరకు ఇచ్చింది. ఓకే, ఒకదానికి 7 అని చెప్పారు కానీ 6 పెట్టుకోమన్నారు. ఓకే, దానికి 7 బావదాకా వచ్చింది. కానీ వాళ్ళు చెప్పడం మాత్రం 1 లీటర్ తక్కువనే చెప్తున్నారు. ఓకే, 12 లీటర్లు అయితే ఇక లైవ్ లో చూపిస్తాం. లైవ్ లో చూపించు. దాని కెపాసిటీ ఎంత అనుకుంటున్నారు మీరు? గేదె కెపాసిటీ? గేదె కెపాసిటీ 12 నుంచి 15 చెప్పారు కానీ మేమైతే అంతే 12 నుండి 14 మధ్యలోనే అనుకుంటున్నాం. 12 నుండి 14 మధ్యలో చూసుకోవచ్చు. అన్నవారు కొన్నారు. ఏ విధంగా అనిపించింది? ప్రైజెస్ ఏ విధంగా అనిపించినాయి ఇక్కడ వీళ్ళ దగ్గర? ప్రైజెస్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అంటే చెప్పిందని కాదు, వచ్చి మాట్లాడుకుంటే తగ్గుతుంది. ఓకే, ఆల్రెడీ ఏమైనా గేదెలు ఉన్నాయా మనకు? ఉన్నాయి, నాకు 2 ఉన్నాయి. 2 గేదెలు ఉన్నాయి. 2 ముర్రానే ఉన్నాయి. 2 ముర్రా గేదెలే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇంకా మీ దగ్గర ఉన్న అడ్రస్ ఎక్కడ అన్నారు మీరు? మాది సిద్దిపేట దగ్గర గుడికందుల, మా విలేజ్. ఓకే, అక్కడ మిల్క్ ప్రైస్ ఏ విధంగా ఉంది?
అక్కడ వచ్చేసి మిల్క్ ప్రైస్ 60 రూపీస్ పర్ లీటర్ ఉంది. ఓకే, మీరు ఓన్ ల్యాండ్? మీది మాది ఓన్. గిట్టుబాటు అవుతుందా 60 రూపీస్ కి? 60 రూపీస్ మేము ఫామ్ లో పోస్తున్నాము. ఓకే, నెక్స్ట్ మేము కూడా ఓన్ కౌంటర్ పెట్టి ఓన్ పెడదామని అనుకుంటున్నాం. ఓన్ గా కౌంటర్ అక్కడ ఓన్ పాల సెంటర్ పెట్టి మేము లోకల్ లో సేల్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, అట్లా తీసుకుంటే ఎంత ప్రైస్ పడుతుంది మనకు? అట్లా తీసుకుంటే మాకు 80 రూపీస్ పర్ లీటర్, 100 రూపీస్ దాకా కూడా పడుతుంది. అట్లయితే గిట్టుబాటు మంచిగా అవుతుంది. గిట్టుబాటు మంచిగా అవుతుంది. మా ఫ్రెండ్ కూడా కొత్త తీసుకుండు, సాగర్ రెడ్డి అని. ఓకే, ఆయన ఇద్దరు నేను ఇద్దరం కలిసి స్టార్ట్ చేసి పెడదామని అనుకుంటా. ఫస్ట్ ఒక మూడు తీసుకువెళ్ళి దాని మీద ఏ విధంగా ఉంటుందో చూసి అండర్స్టాండింగ్ అయిన తర్వాత తీసుకుందామని అనుకుంటున్నాం. ఒక తెలియకుండా ఒకేసారి స్టార్ట్ చేసి ఇంత పెట్టుబడి పెట్టి చేసే కంటే స్టార్టింగ్ లెవెల్ నుంచి 1-2 తర్వాత 3 వరకు చూసుకొని ఓకే పర్లేదు మాతో అవుతుంది అనుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్దామని ఆలోచన. ఫస్ట్ మాకు అవగాహన రావాలి కదా. అట్లా అన్నకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మంచి అవగాహన ఉంది, ఎన్ని తీసుకుంటే ఏ విధంగా మెయింటెనెన్స్ చేయాలి, ఏ విధంగా మనము ఎక్స్పీరియన్స్ వస్తుంది ఏందనేది అన్ని తెలుసు కాబట్టి మీరేమైనా గడ్డి ఏమైనా వేసిరా? గడ్డి సూపర్ నేపు వేసినాం అక్కడ. ఎన్ని ఎకరాల మీద? అండ్ సజ్జలు ఉంటుంది మాకు లోకల్ లా, సజ్జలు, గోధుమ, ఇది జొన్న. ఓకే, సూపర్ నేపు 3 పెట్టినాము. ఓకే, ఎకరాలు ఏంటంటే మాకు 2 బర్లు ఉన్నాయి కాబట్టి ఒక 1/2 ఎకర్ పెట్టినాం. ఓకే, ఇప్పుడు మెల్లమెల్లగా పెరుగుతుంటాయి. పెంచు బర్లు పెరిగిన కొద్దీ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాం, పెంచుకుంటాం. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మార్కెట్ లో వేరే ఎక్కడైనా వెళ్ళొచ్చిరా? ఇంకా చూసిరా? చూసినాం, చింతల్కుంటాలో చూసినాము, కీసరలో చూసినాము. ఓకే, కీసరలో బన్నీ ఉన్నాయి, బన్నీ జాఫరాబాద్ ఉన్నాయి. రేట్లు మరీ హై ఉన్నాయి అక్కడ. ఓకే, పాల కెపాసిటీ బట్ ఇక్కడే సేమ్ కెపాసిటీ పాలు, రేట్లు కూడా సేమ్ హై ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఇక్కడ రేట్ కూడా పర్లేదు, కొద్దిగా రీజనబుల్. సురేంద్ర మూర్జీ అచ్చా ఫెసిలిటీ దియా, అచ్చా హాస్పిటాలిటీ దియా. ఓకే, ఉండడానికి రూమ్, ఇంకా ఫుడ్ ఫుడ్ మొత్తం వీళ్ళు ఇచ్చారు కదా. 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు మీ ఇష్టం, ఎన్ని రోజులు అని ఉండి చెక్ చేసుకొని తీసుకెళ్ళండి. ఓకే, ఫుడ్ అరేంజ్ చేస్తా అన్నాడు, రూమ్ ఇచ్చాడు. ఏం చూసుకున్నా ఇక్కడనే చూసుకోవాలి, ఇక్కడనే. ఇంటి దగ్గర ఏం గ్యారంటీ లేదు, ఇక్కడనే చూసుకోవాలి. దూడలు ఉన్నాయా? యాక్టివ్ ఉన్నాయా దూడలు? 5 గేదెల వరకు తీసుకెళ్ళు, 5 గేదెలు తీసుకెళ్తే ఈయన ఒక మనిషిని ఇస్తాడు. ఆ మనిషికి నువ్వు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్న ఆయనే చూసుకుంటాడు. ఖాళీ ఫుడ్ పెట్టాలి ఆయనకి, ఫుడ్ కూడా ఆయనే పెట్టుకుంటా అన్నాడు మాకోసం. కానీ అట్లాదు, 5 తీసుకెళ్తే మేము మనిషిని ఇస్తాము, మీకు వారం 10 రోజులు ఉండి అన్ని అక్కడ సెట్ చేసి గేదెని సెట్ చేపించి పంపిస్తా అని చెప్పిండు. లేదు ఇక్కడ కాకుండా నీకు చేయర్ సాత్ ఐస పగడేగాతో బి ఓ హర్యానా తగ్గ లేకే జాకే హర్యానా మేబీ బోలాయి. ఒకటి 7-8 తీసుకున్నా కూడా హర్యానా కూడా తీసుకున్నా, నేను తీసుకుని వెళ్ళి హర్యానా కూడా ఇప్పిస్తాను. వచ్చే దిగే రెస్పాన్సిబిలిటీ వాళ్ళది అన్నా పూరా రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. ఓకే, రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళదే, హర్యానాలో తీసుకున్నా ఇక్కడ తీసుకున్నా. సో కాంటాక్ట్ చేయండి. యాక్చువల్గా పెద్ద గోల్కొండ శంషాబాద్లో అన్నకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 3 గేదెలు తీసుకొని వెళ్ళి సెలెక్షన్ కూడా చూద్దాము. కోలో అన్నకి తీన్ బి భయం స్కోరు 3 గేదెలు చూపిద్దాము. 2 టైమ్స్ మిల్కింగ్ చూసుకున్నారు. ఇవి ఈ మూడా, ఇవి రెండు, ఇక్కడ ఒకటి. ఓకే, ఇది ఒకటి, ఇవి చూడండి. ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుంది. మార్నింగ్ ఎన్ని గంటలకు మిల్ తీసిరన్న? మార్నింగ్ 6:30 తీసారు. సాయంత్రం? సాయంత్రం 6 కి. 6 కి. ఓకే, 12 అవర్స్ గ్యాప్ ఇచ్చి. 12 అవర్స్ గ్యాప్. కొంచెం సామెకి చాయిస్, సామెలకి ఈ గేదె తీసుకున్నాం. దీని క్వాలిటీ చూడండి, ఇది క్వాలిటీ చూడండి, దీని లెంత్ కానీ హైట్ కానీ. ఇది ఎంత ఇచ్చింది అన్న? ఇది వచ్చేసి 12, 12.5. నికాల్ దే బోలే. 6:30, 6:30 అట్లా ఇచ్చింది. ఓకే, కానీ 12 వేసుకో ఇక పైన అనేటి. ఇది ఇంకొక గేదె, ఈ గేదె చూడండి. ఈ మొత్తం 3 గేదెలు కొన్నారు అన్న వాళ్ళు. మొత్తం క్వాలిటీ చూడండి, మంచి క్వాలిటీ ఉంది, స్ట్రక్చర్ కూడా, హైట్ కూడా. 15 లీటర్ కెపాసిటీ ప్రజెంట్, 12 లీటర్. 12 లోడ్ వచ్చింది ఈ రోజు, వచ్చింది నిన్న వచ్చింది లోడ్. ఓకే, నిన్న వచ్చింది లోడ్ నిన్న వచ్చింది. అన్ని 15 లీటర్ కెపాసిటీ అని చెప్పారు. 12 లీటర్ అయితే చూపెట్టారు. ఒక 8-15 డేస్ లో కవర్ అయ్యి 15 లీటర్స్ వస్తుంది, చూసుకోవచ్చు. 3 ఎన్నో లాక్టేషన్ ఉన్నాయి? 3 రెండో లాక్టేషన్. ఓకే, సెకండ్ ఫస్ట్ లాక్టేషన్. ఎక్కడ ఫస్ట్ లాక్టేషన్ పల్టావచ్చుకో. ఇది ఫస్ట్ లాక్టేషన్. ఎంత ఉన్నాయి దీని దగ్గర మిల్క్? ఫస్ట్ సెకండ్ ఫస్ట్ ఇది ఇది సెకండ్ ఫస్ట్ లాక్టేషన్ అది అది వేరే వాళ్ళు తీసేసుకోరు. వేరే వాళ్ళు తీసుకున్నారు. ఇంకొకరు మొత్తం 5 గేదెలు తీసుకున్నారు. మొత్తం 5 మాతోనే వచ్చాడు అతను కూడా. ఓకే, మొత్తం 5 గేదెలు తీసుకున్నారు, చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ లాక్టేషన్, అది ఇల్లీగల్. సెకండ్ లాక్టేషన్ చూడొచ్చు. మొత్తం ఎన్ని? మొత్తం ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఎవరికైనా కావాల్సిన వాళ్ళు పెద్ద గోల్కొండ వచ్చి మీరు తీసుకొని వెళ్ళొచ్చు. ఉండడానికి రూమ్ ఫెసిలిటీస్ అంత ఉంది, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని చెప్తున్నారు.
నిన్ననే లోడ్లు వచ్చినాయి కాబట్టి ఇంకా 2 డేస్లో ఇంకా గట్టిగా అవుతాయి యానిమల్స్ మంచిగా తినిపిస్తాయి. ఈ విధంగా ఉంది, మన డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి ఇలాగనే మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. థ్యాంక్ యూ. జై హింద్.